ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలండి. దేవుని యొక్క కృపలో మీరందరూ బాగానే ఉన్నారని చెప్పనని ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాను. అటు రీతిగానే ఈ యొక్క పరిచర్యని ప్రేమించి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అటు రీతిగానే ఈ యొక్క సమయం అందు ఈరోజు మన వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాము. చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, సర్వాంతర్యామి, మీకు స్తోత్రాలు. అద్వితీయ శక్తి సంపూర్ణుడవైన దేవా, ఈ యొక్క సమయంలో మీ ఉచితమైన కృపలో, మీ ఉచితమైన దయలోనున్న తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ యొక్క ప్రార్థనా టీవీ ద్వారా అయా నీ పిల్లలను కలుసుకునడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యంను ధ్యానించుకుంటూ ఉండగా మీ దీనదాసుని నన్ను మరుగుపరిచి మీ నోటి బొరగా వాడుకున్న మీ కృపా సహితమైన వాక్కు ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసునాథుని పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమయం ముందు మనము ధ్యానించుకుంటున్న వాక్యాంశము జీతము అన్న అంశమును మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ప్రకటన గ్రంథం నుంచి చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమయంలోని మనమందరము కూడా దేవుని యొక్క జత పనివారము, దేవుని పనిలో పాలివారమై ఉన్నాం. మనమందరము దేవునిని స్తుతించుటకును, ఆయనని ఆరాధించుటకును, ఆయనని మహిమపరచుటకును మనమందరము కూడా ప్రభువు యొక్క కృపలో ప్రత్యేకించబడిన వారము, ఏర్పరచబడిన వారం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఈ భూమి మీద ప్రతి మనుష్యుడును కూడా దేవుని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనని ఘనపరచుటకే చేయబడి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. మంచిది. అయితే ఏ కారణము చేతనైనను దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయి దేవునికి దూరమైన మనుషుడు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కలవరి సిలువ యాగము ద్వారా మరలా దేవునితోటి సమాధానపరచబడి నడిపించబడుతూ ఉన్నాడు. నడిపించబడుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాస నిరీక్షణలతోటి ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అదేమని అంటే యేసుక్రీస్తు మరలా రాబోచు ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలోని ఎందరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆయన తన యొక్క మహిమ మేఘములోనికి తీసుకొని ఆ మహిమ మేఘము మీద ఆయనతో పాటును ఆ గొప్ప విందులో పాలొందడానికి తీసుకొని పోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమ చేత ప్రత్యేకించబడిన వారు. దేవుని యొక్క కృప చేత మనమందరమును కూడా ఆయన యొక్క సన్నిధానం మందు ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు అట్ ది సేమ్ టైం ఇంకొక మాటను కూడా చెప్తున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చాలామంది సేవకులు పలుమార్లు చెప్తూ ఉంటారు, ఇదిగో యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాను అని చెప్పని చెప్తున్నాడు. ఆయన రాకడ ఎప్పుడు అన్నది ఎవరికీ తెలియదు. ఆయన వచ్చే రోజు దొంగవలే వస్తూ ఉంది. ఆ సమయమును ఎవరినూ కూడా చెప్పలేరు. ఆయన వచ్చినప్పుడు ఈ అందరైతే సిద్ధపాటు కలిగిన కన్యకల వలె ఉంటారు, సిద్ధపడిన వారందరూ కూడా ఎత్తబడతారు అని చెప్పనని, సిద్ధపాటు లేని వారు విడవబడతారని 10 కన్యకల ఉపమాన భాగంలోని చాలా స్పష్టంగా ఉంటుంది. సిద్ధపడిన వారు ఆ యొక్క వాడలోనికి తీసుకుని పోబడతారు. అలాగే సిద్ధపాటు లేని కన్యకలు ఆ యొక్క వాడలోనికి ఎక్కించుకునకుండా విడవబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క విధముగా దేవుడు తన యొక్క దాసులని పెందల కడనే లేపి సిద్ధపరిచి మనందరికీ కూడా విరివిగా ఇట్లా ఇప్పుడు ఈ ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారానేమి, ఇంకా ఇట్లాగా అనేక ఛానళ్ళ ద్వారానేమి, అలాగే ఆయన దాసులని, ఆయన సేవకులను ప్రేరేపించి అనేక ప్రాంతాల్లోని సువార్త సభల ద్వారానేమి, అలాగే సంఘములలోని ఆ యొక్క సంఘ కాపురుల ద్వారాను, బోధకుల ద్వారాను, పెద్దల ద్వారాను, అట్లాగే మన ఇరుగు పొరుగు సహోదరుల ద్వారాను పలు రీతిలుగా ఆయన యొక్క చిత్తమును మనకి తేటపరుస్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు.
అది వాటి యొక్క సారాంశం ఏమిటి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన త్వరగా వచ్చుచున్నాను అని చెప్పని చెప్తున్నాడు. అట్లాగే సేవకులు కూడా చెప్తున్నట్లుగా మనం గమనించినట్లయితే, వచ్చుచున్నాను అని చెప్పినవాడు త్వరగానే వస్తాడు. కానీ అంతటను అందరూ మారు మనస్సు నుండి రక్షింపబడవలనని, ఎవరు విడవబడుట ఆయనకి, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేక ఆలస్యము చేర్చి ఉన్నాడు కొంచెం. ఎందుకు అంటే, బహుశా ఆ ఆలస్యము నీవు సంపూర్ణ సిద్ధపాటును కలిగి ఉండడానికేనేమో. నేను సంపూర్ణ సిద్ధపాటుతోటి మరింతగా ప్రభు కోసము ఆయన పని చేయడానికి, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికేమో. అట్లాగే మనతోటి సహోదరి సహోదరులు వారు కూడా నడుము కట్టుకొని లేచి నిలబడి, వారు కూడా ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండడానికేనేమో ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన కనికర పడి, ఇంకొంచెం సమయం నా పిల్లలకి ఇస్తే నా పిల్లలు సిద్ధపడతారు అని చెప్పని ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన రాకడ వచ్చిన తర్వాత మనం మరలా నేను సిద్ధపడతాను, మరొకసారి రాయేసేయ అనడానికి అవకాశము లేదు. ఆయన వచ్చినప్పుడు ఏ సమయం అన్నది తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటారో వారే ఎత్తబడతారు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ త్వరగా అన్న దాని దగ్గర సమయం ఏంటన్నది మనకి చెప్పబడలేదు. కానీ నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పని చెప్పి ఇంకా ఇక్కడ అంటూ ఉంటారు కదా, వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా, వాణి వాణి క్రియల చొప్పున అంటే ఎవరి క్రియల చొప్పున వానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం అనుకుంటాము ఎవరు చూడట్లేదులే, ఎవరు చూస్తారులే, ఎవరు చెప్తారులే, ఎవరికి తెలుసులే. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నీవు మాట్లాడే మాటలు కూడా మలాకి గ్రంథంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుచుండగా వారు మాట్లాడుచున్న మాటలు కూడా పరలోకమందున్న దేవదూతలు జ్ఞాపకార్థ గ్రంథంలో రాయిచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనము మాట్లాడే మాటలు కూడా అక్కడ రాయబడుతూ ఉన్నాయి. అట్లాగే ఇంకా ఇక్కడ చెప్పబడుతూ ఉంది కదా, ప్రకటన గ్రంథంలోనే మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలోని 12వ వచనంలోని చూసినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే అక్కడ గ్రంథములు విప్పబడతాయంట. గ్రంథములు విప్పబడతాయి. కేవలము గొర్రెపిల్ల జీవ గ్రంథం మాత్రమే కాదండి, ఇంకా వేరొక గ్రంథములు కూడా ఉన్నాయి. అక్కడ గ్రంథము అని చెప్పిన ఒకటని చెప్పలేదు, గ్రంథములు అని చెప్పిన అన్నారు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుని వాక్యంని మరింత లోతుగా మనం ధ్యానించిన ఎడల ఆ యొక్క గ్రంథముల గురించిన వివరణ మనకి తెలుస్తుంది. గ్రంథములు విప్పబడతాయి. ప్రతి వాణి నిమిత్తము, ప్రతి వాణి యొక్క మాటలు, వాని యొక్క ఆలోచనలు, వాని క్రియలు అన్నిటిల నిమిత్తము గ్రంథములు విప్పబడతాయి. మనం పెద్ద సీరియస్గా ఆలోచించము, పట్టించుకోము. కానీ ఎందుకంటే మనం ఎంతకీ పైపైన దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు, స్వస్థతలు, అద్భుతములు, సూచక క్రియలు, ప్రవచనములు, ఇట్లాంటి సువార్తలకి వీటికే మనం అట్రాక్ట్ అయిపోయి అక్కడే ఆగిపోయాం. కానీ దేవుని వాక్యము వీటిని గురించి గొప్పగా చెప్పట్లేదు. కానీ ఆయన యొక్క రాజ్యమును గురించి, నిత్యత్వమును గురించి గొప్పగా చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలోని యేసయ్య ఒకచోట చెప్తారు కదా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, మోషే ధర్మశాస్త్రం అయితే వ్యభిచరించవద్దు అని చెప్పని మీతో చెప్పుచున్నది. కానీ నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినవాడు ఆ చూచిన సమయం మందునే ఆమెతోటి వ్యభిచరించి ఉన్నాడు అని చెప్పని చెప్తున్నాడు. తన హృదయములోని తలంపు ద్వారా వ్యభిచరించినా అది తప్పే, అతడు మోహపు చూపుతో చూసిన వ్యభిచారముతో సమానము అని చెప్పిన ప్రభు చెప్తున్నాడు. ఆయన మాట ఖచ్చితము. అట్లాగే ఆయన తన నోట చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా
చాలా విలువైనది, చాలా మర్మయుక్తమైనది, చాలా జ్ఞానయుక్తమైనది, చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే మన హృదయములోని తలంపులు కూడా దేవుని సన్నిధిలో లెక్క పెట్టబడతాయి. ఆ సంగతిని మనం దృష్టించుకోవాలండి. ఇందాక చెప్పిన దాంట్లో మన మాటలు లెక్క పెట్టబడతాయి, రాయబడతాయి అని చెప్పని చెప్పాం మలాఖీ గ్రంథంలో. అట్లా ఇక్కడ యేసయ్య చెప్పిన ఈ మాటలోని కూడా మనం చూసినట్లయితే మన హృదయములో తలంపులు, హృదయములో తలంపును బట్టే మన కన్ను చూపు మారుద్ది, లేదా మన కంటి చూపు కొన్ని సంగతులను కొన్ని సంజ్ఞలను మన హృదయములను చేరుస్తుంది. రెండు కనెక్ట్ అవుతాయి. అక్కడ ఇక్కడ చూసినట్లయితే హృదయములో ఉన్న ఆ యొక్క చెడు తలంపు మన కంటిలోని కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే అవి కూడా లెక్కించబడతాయి, అవి కూడా గ్రంథములలో లిఖించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ గ్రంథము అని చెప్పని చెప్పలేదండి, నేను మరీ మరీ చెప్తూ ఉన్నాను. గ్రంథము అని చెప్పని చెప్పలేదు, గ్రంథములు అని చెప్పని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కదా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గ్రంథములు విప్పబడతాయి, అట్లాగే జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున, తమ తమ క్రియల చొప్పున. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసాను, నేను బాప్తిజం పొందేశాను కాబట్టి ఇంకా నాకేం బాధ లేదు అని చెప్పి అనుకోవడం కాదు. రక్షింపబడిన నీవు, యేసుక్రీస్తులో ముద్రించబడిన నీవు, మారు మనస్సు నుండి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, నీ విశ్వాస జీవితాన్ని, నీ యొక్క దినదిన రక్షణని, అనుదిన రక్షణను జాగ్రత్తగా కొనసాగించాలి అని చెప్పిన వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నీటి బాప్తిజం పొందావు, మంచిదే. నీవు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామమున లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఏదైనప్పటికీ కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందావు, మంచిది. నీ పాపములు క్షమించబడ్డాయి, పాతవి గతించిన సమస్తము నూతనమైనవిగా మార్చబడ్డాయి, మంచిదే, సంతోషము. అయితే అక్కడి నుంచి మరలా నీ ప్రయాణము దేవుని యొక్క గ్రంథములలోని రాయబడుతుందని చెప్పిన మర్చిపోవద్దు సహోదరి సహోదరుడ. ఎందుకంటే వాణి క్రియల చొప్పుననే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాణి క్రియల చొప్పున ఏమని చెప్పిన చెప్పబడుతుందండి, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే మనకి జీతము అన్నది ఉంది అన్నది స్పష్టము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆ జీతము మనం పుచ్చుకుంటాము, కానీ ఆ జీతము ఎలాగే ఇవ్వబడుద్ది అని చెప్పినంటే నీ యొక్క క్రియల చొప్పున, నీ క్రియలను బట్టే నీ జీతం నిర్ణయించబడుతుంది. కానీ నీ క్రియలను బట్టే నీ జీతం నిర్ణయించబడుతుంది కానీ నీవు పాస్టర్ గారు అయినంత మాత్రాన నువ్వు ఏం చేసినా సరే నీకు గొప్ప జీతమని కానీ, లేదా నువ్వు సాధారణమైన విశ్వాసవి అని చెప్పనని నువ్వు ఎలాగున్నా సరే నీకు తక్కువ జీతమని, అట్లాగేం కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నీ క్రియ, దేవుడు నీకు ఏదైతే పని అప్పగించాడో, నిన్ను ఎందుకైతే ఎన్నిక చేసుకున్నాడో, నిన్ను ఎందుకైతే పిలుచుకుని ఉన్నాడో, ఆ యొక్క నీకు అప్పగించబడిన పని చొప్పున, ఆ యొక్క పనిలో నీవు నడిచిన విధానము చొప్పున, ఆ పనిలో నువ్వు చేసిన విధానము చొప్పున నీకు జీతము అక్కడ ఏర్పరచబడుతుంది అని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నీ పని చొప్పున నీకు జీతము. ఒకనొక సమయం ముందు యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అడిగారు, ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 18:28 నుంచి చూసుకున్నాం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన, అనగా యేసయ్య, దేవుని రాజ్యము నిమిత్తమై, చాలా జాగ్రత్తగా స్పష్టంగా గమనించండి, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే
నీవు ఇహమందు ఏది కోల్పోతావో దానికి చాలా రేట్లు ఇహమందే పొందుకుంటావు. అట్లాగే ప్రభువు చెప్తున్నాడు కదా, పరమందు నిత్య జీవమును ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమందు ఏముందంటండి? నిత్య జీవము, అది జీతము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీతము పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని సన్నిధానమందు నువ్వు విత్తిన ప్రతి ఒక్క విత్తనమునికి ఖచ్చితంగా దేవుడు నీకు పంటని తిరిగి ఇచ్చేవాడు. ఆయన నీ పనిని ఆయన దగ్గర ఉంచేవాడు కాదు. ఆయన నీవు ఆయన సన్నిధిలోని కలిగిన భక్తి జీవితానికి, నువ్వు జీవించిన విధానమునికి తగిన రీతిగా ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన జీతమును ఇచ్చే దేవుడు. కానీ చెప్తున్నాడు కదా, ఆ కొన్ని జీతాలేమో ఈ భూమి మీద ఉండగానే మనం 100 అంతలుగానో లేకపోతే 30 అంతలుగానో 60 అంతలుగానో ఈ భూమి మీద ఉండగా పొందుకునే జీతాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో భూమి మీద ఉండగానే పొందుకునే ఉంటాయి. కొన్ని నాట్ల విషయానికి వచ్చేసరికి దేవుని వాక్యం చెప్తుంది కదా, అవి పరమందు కొన్ని జీతాలు ఇవ్వబడతాయి. ఇక్కడ శిష్యులు చెప్తున్నారు కదా, పేదరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు కదా, ఇహమందు చాలా రేట్లు పొందుకుంటారు. మీరు ఇహ సంబంధమైన వాటిని పోగొట్టుకున్నట్లయితే ఇహమందు చాలా రేట్లను మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ మీరు చేసిన భక్తి జీవితమునికి గాను మీ క్రియలను బట్టి నేను పరమందు కూడా మీకు జీతమును ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమందు నిత్య జీవమును పొందకపోడని, అనగా నిత్య జీవమును ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అని చెప్పని చెప్తున్నాడు యేసయ్య. దాన్నే ఇక్కడ జీతము అని చెప్పని సంబోధిస్తూ ఉన్నాడు. వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆ జీతమును పొందుకోవాలి అంటే నీవు ఖచ్చితంగా ఇహమందు మంచి క్రియలను కలిగిన వ్యక్తివిగా జీవించాలి. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీవు ఆయన యొక్క వాక్యానుసారముగా జాగ్రత్తగా మెలకువగా జీవించాలి, భక్తి కలిగి జీవించాలి, యథార్థత కలిగిన జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను పరిశుద్ధుడను గనుక సమస్త విషయముల యందును మీరును పరిశుద్ధులుగా ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తూ ఉంది ఆయన పరిశుద్ధుడు కోటానుకోట్ల దేవదూతలతోటి నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతోటి దేవునిని స్తుతిస్తూ ఉన్నారు పరలోకమందు దేవదూతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే గొప్ప స్వరముతోటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవుని పిల్లలము అని చెప్పని మనం చెప్పుకుంటున్నామండి. చాలామంది నిజంగా ఈ యొక్క మాట చాలా సంతోషించదగిన విషయము. అన్యులైన వారు సైతము కూడా వాళ్ళు దేవుని పిల్లలు అని చెప్పనని క్రైస్తవులైన మనల్ని చూసి సంబోధిస్తారు. లోకములో ఉన్నవారు సైతము వారు దేవుని పిల్లలు అని చెప్పని సంబోధిస్తారు. దేవుని నమ్ముకున్నారు, దేవుని పిల్లలు, వారు భూతులాడరు, వారు అబద్ధము చెప్పరు. ఒకసారి ఒక చిన్న జాబ్ వేకెన్సీని గురించి నేను విన్నానండి. ఆ జాబ్ వేకెన్సీ గురించి విన్నప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. అది ఏమని అని చెప్పానంటే, జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను అన్నారు. క్యాష్ కౌంటర్లోని ఉండవలసినవి, రిసెప్షన్లోని ఉండవలసినవి, ఇట్లా ఉన్నాయి. ఆ ప్రాముఖ్యమైన వాటి విషయంలోని వారు ఒక కండిషన్ పెట్టారు. అది ఏమిటి అంటే, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని పిల్లలైన వారికి ఈ యొక్క పోస్ట్ ఇవ్వబడుతుంది అని చెప్పాను. ఎందుకు అని చెప్పానంటే, వాళ్ళు అన్నారు కదా, నిజముగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే, దేవుని పిల్లలైతే వాళ్ళు అబద్ధమాడరు. వారు ఆ యొక్క క్యాష్ కౌంటర్లో నుంచుతున్న ధనమును దొంగిలించడానికి ప్రయత్నించరు, వచ్చిన కస్టమర్ దగ్గర ఎక్కువ తీసుకోరు, అలాగే వచ్చిన వారికి వారు సాత్వికముతోటి ఓర్పుతోటి సమాధానమిస్తారు. కాబట్టి ఈ యొక్క రిసెప్షన్లోని ఉన్నవారి నిమిత్తమును, ఈ యొక్క క్యాష్ కౌంటర్లో ఉన్నవారి నిమిత్తము దేవుని పిల్లలైన వారికే
ఆ యొక్క రెండు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము అని చెప్పిన అక్కడ ఒక అన్యుడైన వ్యక్తి చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అన్యుడు అని ఎలా చెప్పగలరు అని చెప్పినానంటే, అతడు బొట్టు పెట్టుకుని ఉన్నాడు. సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, 55-58 దాకా ఉంటాయి. అతడు బొట్టు పెట్టుకుని ఉన్నాడు. మిగిలిన పోస్టులకు వచ్చేసరికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, ఎవరికైనా ఇస్తారు. కానీ ఈ రెండాటిని సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ విషయాన్ని గమనించి మాత్రం సెలెక్ట్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే, జాబ్ కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్లై చేయమనండి అని చెప్పిన అందరు. ఎందుకు అంటే క్రైస్తవుడు నమ్ముతాడు. నిజమైన క్రైస్తవుడైతే, నామకార్థంగా వేషం ధరించిన వారి గురించి నేను చెప్పట్లేదు, నిజమైన క్రైస్తవుడైతే వాడు దొంగిలించడు, వాడు అబద్ధం ఆడడు, సాత్వికముతోటి, దీన మనస్సుతోటి, స్వస్థ బుద్ధి కలిగిన మాటలతోటి దేవుని సన్నిధిలో నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నడుచుకొని దేవుని సన్నిధిలోని దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటాడు. నిజముగా దానిని చూసినప్పుడు సంతోషం అనిపించింది. ఇది కాదండి మంచి సాక్ష్యం. ఇట్టి భక్తి విశ్వాసములు కలిగి మనం జీవించినట్లయితే, ఈ భూమి మీద ఒక అన్యుడైన మనుషుడే మనల్ని గౌరవించినప్పుడు, మనకి ఒక ముఖ్యమైన బాధ్యతలను అప్పగించడానికి ఇష్టపడినప్పుడు, దేవాతి దేవుడు మనకి ఆయన యొక్క రాజ్యంలో మరి ఎంత శ్రేష్టమైన ఆధిక్యతనిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అట్టి యొక్క కృపాధన్యతని మనకి అనుగ్రహిస్తూ ఉండగా, దేవుడు అటు యొక్క ఆధిక్యత కలిగిన స్థితిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండగా, మనము ఈ భూ సంబంధమైన సంగతులను గురించి మనం ఆలోచించేవారిగా ఉండద్దు, పర సంబంధమైన దేవుని యొక్క నిత్య జీవమును పరలోకములోని ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడనక్కరని లేని దాసుల వలె మనము ఉండునట్లుగా మనం సిద్ధపడదాం. ఎందుకు అంటే ఈ భూమి మీద, ఈ లోకంలోని మనం ఎంత సంపాదించినను కూడా, ఏమి సంపాదించినను కూడా, అవన్నీ కూడా మనం విడిచి వెళ్ళిపోవలసినవే. భక్తుడు అంటాడు, పుడతాము మనము దిగంబరిగా, వెళతాము మనము దిగంబరిగా. నా తల్లి గర్భం నుంచి నేను పుట్టినప్పుడు నేను ఏమయో తీసుకొని రాలేదు ఈ భూమి మీదకి. అలాగే మరలా నేను మట్టిలోనికి కలిసిపోయేటప్పుడు, ఈ లోకమును విడిచి నేను వెళ్ళేటప్పుడు నేను ఏమయో తీసుకుని వెళ్ళలేను. అన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి, ఇక్కడే ఉండిపోతాయి. నా యొక్క తల్లి గర్భంలో నుంచి నేను ఎలాగైతే వచ్చానో మరలా అలాగే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. ఈ కొద్దిలోని ఈ లోక సంబంధమైన జీతము కోసము మనం ఆశపడి పర సంబంధమైన జీతముని పోగొట్టుకునే వారంగా ఉండద్దు. ఎందుకంటే ఈ వాక్యంలో మనం గమనించాము, వాణి వాణి క్రియల చొప్పునే మన క్రియలు. చాలా జాగ్రత్త సుమా. వాక్యం చెప్తుంది, నువ్వు విశ్వసిస్తున్నావు మంచిదే, విశ్వసిస్తున్న నీవు క్రియలను కలిగి ఉండకపోతే నీ విశ్వాసం మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పని చెప్పబడుతుందండి. నువ్వు విశ్వసిస్తున్నావు, యేసయ్యను నమ్ముకున్నావు మంచిదే, యేసయ్య దగ్గరికి వచ్చావు మంచిదే, యేసయ్యను భక్తిగా ప్రార్థిస్తున్నావు మంచిదే, యేసయ్య దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించావు మంచిదే, ప్రతి ఆదివారము తప్పక దేవుని సన్నిధిలో ఉంటున్నావు మంచిదే, నువ్వు ఇంకా అనేక విషయాల్లోని దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నావు మంచిదే, దేవుని సన్నిధిలోని 10వ భాగం ఇస్తున్నావు మంచిదే, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నావు మంచిదే, దేవుని సన్నిధిలోని మరెన్నో శ్రేష్టమైన సంగతులలోని నీవు పాలిభాగస్థురాలవై ఉన్నావు మంచిదే, దేవుని యొక్క మందిరంలోని అనేక విషయములలోని నువ్వు నీ సేవకునికి సహకరిస్తున్నావు, నీ వల్ల దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావు మంచిదే. వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. వాటినన్నీ చేస్తున్నావు నీవు బయట, నీ దేవుని యొక్క సన్నిధిని దాటి బయటికి వెళ్ళిన తర్వాత క్రియలలోని కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీ వలననే కదా అన్యజనులు ఎదుట నా నామము దూషింపబడుతుంది అని చెప్పని చెప్పబడుతుంది. కనుక దేవుని సన్నిధిలోని ప్రభునందు ప్రియులని దేవుని పిల్లలారా, మనము దేవుడు మనకి జీతమును ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ జీతము ఈ భూమి మీద ఈ యొక్క రక్త మాంసములతో కూడిన శరీరంతో ఉన్నప్పుడే మనం మన క్రియల చొప్పునే ఆయన జీతము మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించుకుందాము. ఆయన సన్నిధానమందు ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆయన ఎదుట నిలవబడవలసిన
ఇందాక మనం చదువుకున్నాం కదా, కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలవబడవలసినదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆయన సింహాసనం ఎదుటకు వెళ్ళి నిలవబడవలసిందే. కొంతమంది అంటారు దేవుని యొక్క వాక్యంను స్తప్పించడానికి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఉన్న ప్రకారముగా ఇది మొదలుకొని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని చెప్పని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉండడము అనగా నీవు దేవుని వాక్యానుసారముగా ఉండడము. దేవుని వాక్యానుసారముగా ఉంటే, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, ఆయన వాక్యములోని నిలిచి నువ్వు సంపూర్ణునిగా మారితే నీకు శిక్షావిధి ఉండదు. వాక్యం తప్పి నీకు నచ్చినట్లుగా ప్రవర్తించేసినట్లయితే నువ్వు వాక్యంలో ఉన్నట్టు కాదుగా, క్రీస్తు యేసునందు ఉన్నట్టుగా కాదుగా. వాక్యమునందు ఉన్నవారే ఆయన యందు ఉన్నవారు, వాక్యమునందు లేనివారు ఆయన యందు ఉన్నవారు కాదు. వాక్యములో నిలిచి ఉన్నవాడే, వాక్యానుసారముగా జీవించువాడే, వాక్యానుసారంగా ప్రవర్తించువాడే ఎవరైతే ఆయన మాటలను గైకొని ఆయన తండ్రి చిత్త ప్రకారం జరిగించువారై ఉన్నారో వారే యేసుక్రీస్తునందు ఉన్నవారు తప్ప, వాక్యాన్ని గైకొనుకోకుండా వాక్యాన్ని విడిచిపెట్టి వారి స్వకీయ ఇష్ట ప్రకారముగా జీవించే వాళ్ళు యేసుక్రీస్తునందు ఉన్నవారు కానే కాదు. కాబట్టి దానిని గ్రహించుకొని నువ్వు యేసుక్రీస్తునందు నీ యొక్క క్రియలను జాగ్రత్తగా కాపాడుకో. నీ క్రియలను జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తునందు ఉన్నట్టు లెక్క. యేసుక్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది కదా, ఆయన వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించిన లేదా ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే జీతమును పుచ్చుకునే వారముగా మనం ఉందాము. అట్టి గొప్ప కృపాధన్యత నిశ్చయముగా దేవుని తన యొక్క మహాకృపను బట్టి మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మంచిది, ఈ యొక్క సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. విత్తబడిన యొక్క వాక్య భాగాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ముద్రించమని మా అందరి హృదయములలోని ముద్ర వేసి వాక్యానుసారమైన రూపాంతరము చెంది అయ్యా మా క్రియలను జాగ్రత్తగా కాపాడుకుంటూ అయ్యా మీరు త్వరగా వచ్చుచున్నారని భయముతోటి భక్తితోటి నాయన తండ్రి మీ అందు సాగిలపడుచు, మీ వాక్యానుసారంగా ప్రవర్తించు, మీకు పూర్ణ అంగీకారయోగ్యమైన క్రియలను కలిగి జీవించువారముగా ఉండడానికి సహాయమును దయచేయండి. చేదైన వేరు మీకు నాయన ఆయాసకరమైన క్రియలు మాలో లేకుండా వాటిని తీసివేయండి నాయన. మేము కూడా సరి చేసుకోవడానికి సహాయమును దయచేసి మీ ఎదుటికి వచ్చినప్పుడు, మీ సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు సిగ్గుపడనక్కరలేని దాసుని వలె దాసురాలు వలె నిలిచి ఉండి మీరు అనుగ్రహించే నాయన మేలుకరమైన జీతాన్ని పొందుకోవడానికి అర్హులుగా మమ్మల్ని ఉంచమని ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడిన అయ్యా నాయన మీ యొక్క కృపను బట్టి మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామముల యొక్క ప్రార్థన మనవులు మీకు సమర్పించుకున్నాము పరమ తండ్రి. ఆమెన్. వందనాలు. అట్లాగే అందరూ గమనించండి, ఈ యొక్క పరిచర్య నిమిత్తముగా మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాము. అట్లాగే SMS పరిచర్యలు లేదా క్రీస్తు శిలువ మహిమ సన్నిధి పరిచర్యలు అనే యొక్క పరిచర్యలు మచిలీపట్నంలోని, శారదానగర్లోని, ఇంకా నిడుమోలు, చిట్టుగుడూరు, అట్లాగే ఆవిరిపూడి ప్రాంతాల్లోని జరుగుతూ ఉన్నవి. ఈ యొక్క పరిచర్యల నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు ఆయన రాకడొచ్చు పర్యంతము లేదా మా పోకడ ఇల్లు పర్యంతము ఆయన పనిలో మమ్మల్ని నమ్మకంగా వాడుకుని ఉన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే మీ ప్రార్థన అవసరతలు ఏ ఉన్నప్పటికీ ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము. ఈ యొక్క సమయమును అనుగ్రహించిన దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్.